జరిగిందానికి చాలా బాధగా ఉంది అన్నగారు. నాకు బాబు ఎంత తెలిసినా ఇంతటి వెండిపోటు పొడుస్తాడని నేను ఊహించలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్ళు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రావాలంటే ఓ పని చేయొచ్చు. ఏం చేయాలి? ప్రభుత్వాన్ని రద్దు చేయటమే. రద్దు చేస్తే? రద్దు చేస్తే అందరి సభ్యత్వాలు పోయి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలాగూ మీ బలం ప్రజలే కాబట్టి మళ్ళీ మిమ్మల్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. ఇదే వాళ్లకు సరైన పాఠం. మీరు లిఖితంగా ఇస్తే నేను ఢిల్లీ వెళ్లి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి గవర్నర్కు సిఫారసు చేస్తాను. యాక్షన్ ప్లాన్ రెడీ. సంతకం పెట్టించేశా. అయ్యా, మీ సంతకం బెడిసి కొట్టింది. అసెంబ్లీ డిజాల్వ్ అయితే మళ్ళీ ఎలక్షన్స్లో మీరు ఎలాగూ వాళ్లకు టికెట్లు ఇవ్వరనే భయంతో, వైస్రాయ్ హోటల్లో మీకు జరిగిన అవమానంతో మనసు మార్చుకున్న ఎమ్మెల్యేలు కూడా బాబుకే మద్దతు ఇచ్చేశారు. కేంద్రానికి కూడా అదే కావాలి కాబట్టి గవర్నర్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయకుండా ముందు మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి బాబుకే మద్దతు ఇచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి? మీ పరిస్థితి చూస్తుంటే గుండె తరక్కుపోతుంది స్వామి. లక్ష్మి, ఎవరి స్వార్థం వారిది? నా పిల్లలు చూడు, నన్ను వెన్నుపోటు పొడిచిన వాడితో చేతులు కలిపారు. వీళ్ల కోసమా నన్ను నేను కరిగించుకుని నా జీవితాన్ని అర్పించింది? నేనేం తప్పు చేశాను? వీళ్ళు నన్ను ఇంత చిత్రవద చూస్తున్నారు. మీ మనస్సాక్షికి తెలుసు, మీరే తప్పు చేయలేదని. నాకిప్పటికీ నేను పార్టీకి చేసిన నష్టమేమిటో నాకు అర్థం కావడలేదు. లక్ష్మి, అబద్ధానికి నోరు పెద్దది, అన్యాయానికి చేతులు పెద్దవి. ఒకవేళ నువ్వు నా జీవితంలోకి రాకపోయినా అధికారం కోసం ఇంకో విధంగానైనా నన్ను మోసం చేసేవారు. ఇప్పుడు నిన్ను ఉపయోగించుకున్నారు, అంతే. స్వామి, మీరు ఇలా కన్నీరు పెట్టుకోవటం నేను చూడలేకపోతున్నాను. ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం, ప్రజలు మిమ్మల్ని నమ్మి వాళ్ళని గెలిపించారు. ఇప్పుడు వాళ్ళు వెన్నుపోటు పొడిచింది మిమ్మల్ని కాదు, ఆ ప్రజలని. ఏ ప్రజలైతే మీకు అధికారం ఇచ్చారో మీరు వాళ్ళకే ఇది వివరించాల్సిన అవసరం ఉంది.